కాన్సెప్ట్. ఇప్పటివరకు మనం ఆమ్లాలు క్షారాల యొక్క వివిధ రకాల ఉపయోగాల గురించి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మాత్రం లవణాలు వాటికి సంబంధించిన ఉపయోగాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకు ఒక లవణం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, సాల్ట్ అనేది, సాల్ట్ ఏర్పడాలంటే కంపల్సరీ మనకి ఏమేమి కావాలి, యాసిడ్ ప్లస్ బేస్ అనేవి రెండు కావాలి, ఆమ్లము క్షారము రెండు చర్యలో పాల్గొన్నప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది, లవణం అనేది ఏర్పడుతుందని గత క్లాసులలో మనం డిస్కస్ అనేది చేయడం అనేది జరిగింది. అయితే దాంట్లో ఏంటి విభిన్న రకాలుగా క్లాసిఫికేషన్ అనేది కూడా చేశాం. బలహీన క్షారము, బలమైన ఆమ్లము అంటే లవణం ఏర్పడుతుంది, అది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా బలహీన ఆమ్లము బలమైన క్షారం వల్ల చర్యలో పాల్గొంటే లవణం అనేది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే తటస్థ లవణాలు, ఆమ్ల గుణం ఉన్న లవణాలు, క్షార గుణం ఉన్న లవణాలు అనేవి అన్నీ కూడా వచ్చాయి. మరి అవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాన్ని మనం చూద్దాం. మరి విభిన్న రకాల లవణాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు సోడియం క్లోరైడ్ వేసి సోడియం క్లోరైడ్ ద్రావణంని మనం ఏమంటున్నాం, బ్రైన్ ద్రావణం అంటున్నాం. సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని మనం ఏ ద్రావణం అనాలి, బ్రైన్ ద్రావణం అని పిలవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ సోడియం క్లోరైడ్ ఆధారంగా ఈ సోడియం క్లోరైడ్ను విద్యుత్ విశ్లేషణ చేయడం వల్ల ఒక సైడ్ ఏమవుతుంది మనకు, సోడియం క్లోరైడ్ అనేది బ్రేక్ అయిపోయి ఎన్ఏ ప్లస్ మరియు సిఎల్ మైనస్ అనేది మనకు ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో మనకు లభిస్తుంది. సోడియంని సపరేట్ చేసుకున్నాం, క్లోరిన్ని సపరేట్ చేసుకున్నాం. అయితే ఈ సోడియంను అవసరరీత్యా ఈ క్లోరిన్ను అవసరరీత్యా మిగిలిన పదార్థాల తయారీ కోసం ఉపయోగిస్తాం. ఈ సోడియం క్లోరైడ్ నుంచి మనకి ఏమేమి వస్తుంది అంటే సోడియం కార్బోనేట్ Na2CO3 ఏర్పడుతుంది. అదేవిధంగా దీని నుంచి NaHCO3 సోడియం బైకార్బోనేట్ అనేది మనకు తయారవుతుంది. అదేవిధంగా మనకు బ్లీచింగ్ పౌడర్ అనేది తయారవుతుంది, CaOCl2 అనేది తయారవుతుంది. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ఆఫ్ H2O మనకు ఏర్పడుతుంది. ఇవే కాకుండా మనకు మిగిలిన రకాల వివిధ రకాల లవణాలను తయారు చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, అందుకోసమే ఈ లవణాలన్నింటినీ కలిపి మనం ఏమంటున్నాం, లవణ కుటుంబం అంటున్నాం. ఏమంటున్నాం, లవణ కుటుంబం అంటున్నాం, ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోడియం కార్బోనేట్ పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, సోడియం బైకార్బోనేట్ యొక్క ఉపయోగాల పైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, బ్లీచింగ్ పౌడర్ పైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన కూడా క్వశ్చన్ అడగడానికి మనకు అవకాశం అనేది ఉంది. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇటువంటి లవణాలు ఇక్కడ కనబడుతున్నవి కాకుండా మిగిలిన లవణాలను కూడా తయారు చేయొచ్చు, కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవసరం ఉంటాయి వాటి గురించి మనము మ్యాక్సిమం ఇక్కడ ఫోకస్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం ఏంటి బ్లీచింగ్ పౌడర్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి బ్లీచింగ్ పౌడర్, మనకు ఆల్రెడీ ఇందాక చెప్పాను సోడియం క్లోరైడ్ లో సపరేట్ చేసినప్పుడు, ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు మనకు క్లోరిన్ అనేది వచ్చింది కదా, ఈ క్లోరిన్ ని నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఉపయోగించుకుంటున్నా. ఏ విధంగా ఉపయోగించుకుంటున్నా అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణానికి, ఈ క్లోరిన్ ఉపయోగిస్తున్నాం. ఈ క్లోరిన్ ని కలపడం వల్ల ఏమి ఏర్పడుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది క్లోరిన్ తో చర్యలో పాల్గొని బ్లీచింగ్ పౌడర్ CaOCl2ను ఏర్పరుస్తుంది. ఏమేర్పరుస్తుంది, CaOCl2 బ్లీచింగ్ పౌడర్తో పాటు కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా సార్ మాకు కాల్షియం హైడ్రాక్సైడ్ అవసరం లేదు సార్, డైరెక్ట్గా మేము కాల్షియం ఆక్సైడ్తో కూడా చేసుకుంటాం, ఓకే చేసుకోవచ్చు. కాల్షియం ఆక్సైడ్ పైకి మనం క్లోరిన్ని పంపిస్తే మనకి ఏమేర్పడుతుంది, బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది, CaOCl2 అనేది మనకు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా కూడా మనం దీన్ని తయారు చేసుకుంటున్నాం, బ్లీచింగ్ పౌడర్ని తయారు చేసుకుంటున్నాం. ఈ బ్లీచింగ్ పౌడర్ మన నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సీకరణిగా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది, ఆక్సీకరణిగా పనిచేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఆక్సీకరణిగా పనిచేస్తుంది. అదేవిధంగా కాటన్ను విరంజనం చేయుట కోసం ఉపయోగపడుతుంది. దేని విరంజనం కోసం,
కాటన్ విరంజనం చేయుట కొరకు ఉపయోగపడుతుంది. ఎస్, కాటన్ ని విరంజనం చేయుట కొరకు ఉపయోగపడుతుంది. ఎస్, ఇక్కడ కాటన్ ఉంది చూడండి, దీన్ని విరంజనం చేయుట కొరకు ఏది ఉపయోగపడుతుంది, బ్లీచింగ్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేపర్ పరిశ్రమలో కూడా ఎస్, కాగితం విరంజనిగా ఉపయోగపడుతుంది. కాగితం విరంజనిగా ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది, బ్లీచింగ్ పౌడర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. వస్త్ర పరిశ్రమలో కాటన్ విరంజనిగా ఉపయోగపడుతుంది, పేపర్ పరిశ్రమలో పేపర్ విరంజనిగా ఉపయోగపడుతుంది. అదే విధంగా సూక్ష్మ జీవులను చంపడం కొరకు ఈ బ్లీచింగ్ పౌడర్ ని మనం ఉపయోగిస్తాం. ఏజ్, మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపడం కొరకు ఈ బ్లీచింగ్ పౌడర్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనం ఇంకేం చెప్పచ్చు అంటే, నీటికి బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల దానిలో ఏ వాయువు విడుదలవుతుంది. ఎస్, నీవు ఒకవేళ ఈ బ్లీచింగ్ పౌడర్ ని నీటికి కలిపితే ఏమేర్పడుతుంది, ఏ వాయువు విడుదలవుతుంది, క్లోరిన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఈ క్లోరిన్ వాయువు ఏం చేస్తుంది అంటే, నీటిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపేస్తుంది. మరి నీటిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపే ప్రక్రియను ఏమంటాం, క్లోరినేషన్ ప్రక్రియ అంటాం. ఏమంటాం, క్లోరినేషన్ ప్రక్రియ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, చిన్నప్పుడు మనం ఈ వర్డ్ చాలా సార్లు విన్నాం. క్లోరినేషన్ ప్రక్రియలో నీటికి కలిపే పదార్థం ఏది, బ్లీచింగ్ పౌడర్. లేదా క్లోరినేషన్ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది, క్లోరిన్ వాయువే విడుదల అవుతుంది. ఎందుకోసం, బ్లీచింగ్ పౌడర్ లోపల క్లోరిన్ అనేది ఉంటుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది నీటితో కలిసిపోయిన తర్వాత, ఎస్, నీటిలో కలిసిపోయిన తర్వాత దాని నుంచి క్లోరిన్ ను బయటకు పంపిస్తుంది. ఈ బయటకు వచ్చిన క్లోరిన్ అనేది నీటిలో ఏవైనా సూక్ష్మ జీవులు ఉంటే వాటిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. అందుకోసమే మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పుడప్పుడు మన వాటర్ ట్యాంకులలో ఏం కలుపుతూ ఉంటారు, బ్లీచింగ్ పౌడర్ ని కలుపుతూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుంది, మనకు ఆ బ్లీచింగ్ పౌడర్ యొక్క స్మెల్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్మెల్ గల కారణం ఏంటి, క్లోరిన్ వాయువే కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా క్లోరోఫామ్ తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. దేని తయారీలో ఉపయోగిస్తాం, క్లోరోఫామ్ తయారీలో ఉపయోగిస్తాం. ఎస్, క్లోరోఫామ్ తయారీలో ఉపయోగించబడే పదార్థం ఏది, బ్లీచింగ్ పౌడర్ని మనం ఉపయోగిస్తాం. ఎస్, ఈ క్లోరోఫామ్ని మత్తు పదార్థంగా కూడా మనం ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంది. ఎస్, క్లోరోఫామ్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, మత్తు పదార్థంగా ఉపయోగించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఉపయోగాలండి, కేవలం బ్లీచింగ్ పౌడర్కి సంబంధించిన ఉపయోగాలు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, కాటన్ విరంజనిగా పనిచేస్తుంది, పేపర్ విరంజనిగా పనిచేస్తుంది, మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి ఉపయోగపడుతుంది, నీటికి కలిపితే క్లోరిన్ వాయువును విడుదల చేసి నీటిలో ఉన్న సూక్ష్మక్రిములను చంపుతుంది. ఈ ప్రక్రియను క్లోరినేషన్ అంటాం. అదేవిధంగా క్లోరోఫామ్ తయారీలో ఉపయోగిస్తాం. మత్తు మందుగా ఇది ఏం చేస్తుంది, మత్తు మందుగా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సాల్ట్ గురించి చూద్దాం. బేకింగ్ సోడా మీన్ తినే సోడా, సోడియం బైకార్బోనేట్, ఎన్ఏహెచ్ సిఓ త్రీ, సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తాం. దీన్ని తినే సోడా అని కూడా పిలుస్తాం. ఎస్, మరి తినే సోడాను ఎక్కడెక్కడ ఉపయోగిస్తావు. ఫస్ట్ వన్, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఏవైనా గాయాలైనప్పుడు, చేసినప్పుడు సెప్టిక్ కాకుండా ఉండడం కొరకు యాంటీసెప్టిక్గా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలలో దీన్ని ఉపయోగిస్తారు. సార్, దీనివల్ల లాభం ఏంటి అగ్నిమాపక యంత్రాలలో అంటే, ఈ సోడియం బైకార్బోనేట్ NaHCO3 అనేది వేడి చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఏ వాయువును విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సోడియం బైకార్బోనేట్ అనేది వేడి చేయడం వల్ల ఏ వాయువును విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది
మంటలను ఆర్పడంలో తోడ్పడుతుంది, వేడిని ఆర్పడంలో తోడ్పడుతుంది, మంటలను ఆర్పడంలో తోడ్పడుతుంది. అందుకోసమే ఈ సోడియం బైకార్బోనేట్ని అగ్నిమాపక యంత్రాలలో లేదా పరికరాలలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీంట్లో దీన్ని ఉంచడం వల్ల ఏ వాయువు బయటకు వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటకు వచ్చింది. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న మంటలను ఏం చేస్తుంది, ఆర్పివేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తాం, ఎస్పెషల్గా కేకుల తయారీలో ఉపయోగిస్తాం. ఏ తయారీలో ఉపయోగిస్తాం, కేకుల తయారీలో ఉపయోగిస్తాం. ఏ ప్రతిరోజు ఎన్నో బర్త్డేలు జరుగుతూ ఉన్నాయి, ఎస్పెషల్గా మీ దోషకాల బర్త్డేలు జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ కేక్ని మీరు కట్ చేస్తున్నారు, కేక్ చూడగానే నీకేం గుర్తు రావాలి, సోడియం బైకార్బోనేట్ని దీనిలో వాడారన్న పదం నీ గుర్తు రావాలి. దాన్ని మనం ఏమంటున్నాం, అప్లికేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అంటున్నాం. నిజ జీవితానికి నువ్వు అప్లై చేసుకో, నిజ జీవితంలో జరిగే ప్రతి ప్రక్రియలో మన కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉందనే విషయాన్ని గమనించు. అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ నాట్ ఓన్లీ కేకులలో కాకుండా ఇంకా మిగిలిన ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు. స్పెషల్గా అయితే బజ్జీలు కానీ, ఎస్ పూరీలు కానీ చేయడంలో వీటిని ఉపయోగిస్తారు. కొద్ది మోతాదులో రైస్లో కూడా కలుపుతారు. ఎస్ మీకు తెలిసిన విషయమే. ఎస్ ఈ సోడియం బైకార్బోనేట్ దీనికి యాడ్ చేయడం వల్ల బజ్జీలు పూరీలు ఏమైతే ఉబ్బడం అనేది జరుగుతుంది. ఎస్ ఈ బజ్జీలు పూరీలు ఎట్లా ఉబ్బుతాయంటే, ఎప్పుడైతే వాళ్ళు పిండికి సోడియం బైకార్బోనేట్ యాడ్ చేసి వేడివేడి నూనెలో వేస్తారో, ఆ వేడివేడి నూనెలో వేయడం వల్ల ఆ వేడి వల్ల ఏమవుతుంది, ఈ సోడియం బైకార్బోనేట్ బ్రేక్ అవుతుంది. ఈ సోడియం బైకార్బోనేట్ బ్రేక్ అయిపోయి ఏ వాయువును విడుదల చేసింది, కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేసింది. ఈ వాయువు విడుదలైంది అక్కడనే ఉంటుందా, అది బయటకు వస్తుంది. ఇది బయటకు రావడం వల్ల ఏమవుతుంది, ఆ పూరీలు కానీ బజ్జీలు కానీ ఏమైతే ఉబ్బడం అనేది జరుగుతుంది. ఎస్ మనం హోటల్లో ఫుడ్ తింటే దాంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు, అంటే అక్కడ కూడా రైస్ ఏమవుతుంది, కొంచెం ఉబ్బుతుంది. దానికి గల కారణం ఏంటి, సోడియం బైకార్బోనేట్. ఎస్ దీన్ని కూడా ఏం చేస్తారంటే అప్పుడప్పుడు యాసిడిటీ తగ్గించడం కోసం ఉపయోగిస్తాం, ఆమ్లతకు విరుగుడుగా కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఆల్రెడీ నేను మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని యాంటీ యాసిడ్గా వాడతారని చెప్పాను, కానీ కొన్ని పరిస్థితుల్లో అది అవైలబుల్ లేకపోతే సోడియం బైకార్బోనేట్ని యాంటీ యాసిడ్గా వాడడం అనేది జరుగుతుంది. ఏ విధంగా వాడతారో, యాంటీ యాసిడ్గా వాడడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ సాల్ట్ గురించి చూద్దాం, సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ Na2CO3. ఏ సోడియం బైకార్బోనేట్ని మనం ఏమన్నాం, తినే సోడా అన్నాం. ఎస్ మరి సోడియం కార్బోనేట్ను మనం ఏమనాలి, ఉతికే సోడా అనాలి. ఎస్ ఉతికే సోడా అని చెప్పాలి. ఎస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సోడియం కార్బోనేట్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే, గాజు సబ్బు కాగిత పరిశ్రమలలో, గాజుల పరిశ్రమలలో. ఎస్ ఇలాంటి గాజు తయారు చేసే పరిశ్రమలలో సబ్బులు, ఎస్ ఇక్కడ చూపిస్తున్నవి శరీరానికి పెట్టుకునేవి, కానీ ఏ సబ్బుల తయారీలో మనం ఉపయోగిస్తామంటే, ఎస్ బట్టలు వెండే సబ్బులు ఉంటాయి కదా, బట్టల సబ్బుల తయారీలో ఉపయోగిస్తాం. ఎస్ బట్టల సబ్బుల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తాం సబ్బుల పరిశ్రమ. ఏ సబ్బులు, బట్టల సబ్బుల తయారీలో వీటిని ఉపయోగిస్తాం. అదేవిధంగా కాగిత పరిశ్రమ తయారీలో ఉపయోగిస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. మూడు పరిశ్రమల్లో స్పెషల్గా వాడతాం, గాజు సబ్బు కాగిత పరిశ్రమలో ఈ సోడియం కార్బోనేట్ని వాడతాం. అదేవిధంగా బోరాక్స్ వంటి సమ్మేళనాల తయారీకి, వేడి తయారీకి బోరాక్స్ వంటి సమ్మేళనాల తయారీకి వీటిని ఉపయోగిస్తాం, సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది ఏంటంటే, నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడం కొరకు, నీటి యొక్క ఏ కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత తొలగించడం కొరకు. ఎస్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం
నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం దీన్ని ఉపయోగించడం సోడియం కార్బోనేట్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మూడు పరిశ్రమలు గాజు సబ్బు కాగితం. అదేవిధంగా బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం దీన్ని వాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా బట్టలు పిండేటప్పుడు కూడా సోడియం కార్బోనేట్ని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. ఎందుకోసం అంటే నీటికి ఉన్న శాశ్వత కాఠిన్యత తొలగించడం కోసం కామన్గా మన ఇందులో కూడా వాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ విధంగా తయారవుతుంది? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని మనం ఏమంటాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తాం. ఏ CaSO4 ఆఫ్ H2O దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం దీన్ని. ఏమనాలి? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఏంటి? హెమీహైడ్రేట్ అని పిలుస్తాం. మరి నేనేమంటున్నా అంటే ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్కి ఏం కలపాలి? నీరు కలపాలి. ఎంత కలపాలి? 1.5 moles కలపాలి. ఏసి ఎంత కలపాలి? ప్లస్ 1.5 moles వాటర్ కలపాలి. అప్పుడు ఏమవుతుంది మనకు? CaSO4 2 moles ఆఫ్ వాటర్ అనే వస్తుంది. 2H2O అనేది ఏర్పడుతుంది. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్కు 1.5 moles వాటర్ కలిపితే CaSO4 2H2O అవుతుంది. దీన్ని మనం ఏమనాలి? జిప్సం అనాలి. మరి ఈ జిప్సంని మళ్ళీ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా తయారు చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఏంటి? CaSO4 2 moles ఆఫ్ వాటర్, 2H2O. దీన్ని 100 degrees centigrade కు వేడి చేస్తే మనకి ఏం ఏర్పడుతుంది? CaSO4 ఆఫ్ H2O అనేది మనకు ఏర్పడుతుంది. ఇదేంటి జిప్సం? ఇదేంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఎస్, ఏమంటాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తాం. ఎస్, ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ సేమ్ ఈ రియాక్షన్ ఇచ్చేసి ఇక్కడ టెంపరేచర్ ఎంత అని అడగడానికి అవకాశం ఉందండి. ఎస్, నేను ఇక్కడ 100 degrees centigrade ఇచ్చా కానీ రేపు పొద్దుగాల నీకు ఎగ్జామ్లో కెల్విన్లను అడిగిండు, అప్పుడు ఏం చేస్తావు? 100 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్లు. ఆల్రెడీ నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పాను, మ్యాటర్ చాప్టర్లో చెప్పాను, పదార్థం చాప్టర్లో డిగ్రీ సెంటీగ్రేడ్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలన్నా? డిగ్రీ సెంటీగ్రేడ్ని ఏం చేయాలి? ప్లస్ 273 కలిపితే అది ఏమవుతుంది? 373 కెల్విన్గా మారుతుంది. ఎట్లా మారుతుంది? 373 కెల్విన్గా మారుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు దిగల 100 degrees centigrade అని ఇవ్వచ్చు, లేకపోతే 373 కెల్విన్ అని కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్, జిప్సం నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఏమొస్తుంది? ఇక్కడ జిప్సం అనేది వస్తుంది. రెండింటి నుంచి ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు, అటు నుంచి ఇటు మార్చుకోవచ్చు. చూడండి, జిప్సం నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఏం చేస్తుంది? జిప్సం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా 1.5 moles వాటర్ని కలపాలి, అంతే అయిపోతుంది. ఇక్కడనేమో తీసేయాలి, ఇక్కడనేమో కలపాలి. తీసేస్తేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలిపితేనేమో జిప్సం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే రియాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ద్విటి యొక్క ఉపయోగాలు ఏమున్నాయి? మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వివిధ రకాల బొమ్మల తయారీలో ఉపయోగిస్తాం. ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎస్, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా కాళ్ళు కానీ చేతులు కానీ విరిగిపోతే లేదా విరిగిన ఎముకలకు పట్టీలు కట్టడంలో వీటిని ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? విరిగిన ఎముకలకు పట్టీలు కట్టడంలో ఉపయోగిస్తాం. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది.
విరిగిన ఎముకలకు పట్టీలు కట్టడంలో ఉపయోగించేది ఏది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగిస్తాం. అదేవిధంగా సీలింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? సీలింగ్ ప్రక్రియలో. మన ఇంట్లో సీలింగ్ చేస్తాం చూసారా, ఆ సీలింగ్ ప్రక్రియలో కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విగ్రహాల తయారీలలో, నిన్న మొన్న సెలబ్రేట్ చేసుకున్న విగ్రహాలు, వినాయక విగ్రహాలు, నెక్స్ట్ దుర్గామాత విగ్రహాలు, ఇలాంటి విగ్రహాల తయారీలో కూడా ఉపయోగించేదేంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. రీసెంట్ గా ఏమైంది, మన తెలంగాణలో హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఇక్కడ చేయొద్దని చెప్పారు. ఎందుకు చేయొద్దని చెప్పారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీరు కలుషితం అవుతుందని ఈ ఒక సంవత్సరానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ కు ఆల్టర్నేట్ వేస్ ని చూసుకోమని చెప్పింది. బికాస్ ఆఫ్ ఓన్లీ మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏనండి. మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీరు కలుషితం కావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి, అందుకోసం అద్దని చెప్పారు. ఎందుకో పాయింట్ చెప్తున్నా అంటే, మనకు విగ్రహాల గురించి ఉంది, విగ్రహాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగిస్తాం. అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వాటర్ ఫిల్టర్ క్యాండిళ్లలో ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? వాటర్ ఫిల్టర్ క్యాండిళ్లలో ఉపయోగిస్తాం. ఎస్, వాటర్ ఫిల్టర్ క్యాండిళ్లలో వీటిని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంది. ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి? ఎస్, కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ కి ఎస్ 1.5 moles కలిపితే ఏమవుతుంది? జిప్సం అవుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఏ విధంగా చెప్తాం? కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అంటాం, CaSO4 ఆఫ్ H2O అంటాం. ఎస్, ఇక్కడ చూడండి, జిప్సం నుంచి నీటిని తీసేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీటిని కలిపితే జిప్సం వచ్చింది. ఎస్, ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద జిప్సం నుంచి నీరు తీసేయచ్చు? 100 degrees centigrade దగ్గర, అంటే 373 kelvin దగ్గర 1.5 moles వాటర్ తీసేస్తే మళ్ళీ మనకు ఈ రియాక్షన్ అనేది ఏమవుతుంది? తయారవుతుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఉపయోగాలు అండి? ఎస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు సంబంధించిన ఉపయోగాలు.